దలా ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా మరొకసారి ఆయన సన్నిధికి రావటానికి దేవుడు సహాయం చేశాడు మరి గత నాలుగు వారాలు నేను దేవుని వాక్యము మాట్లాడలేదు మూడు వారాలు మా పాప మాట్లాడింది నాలుగో వారము నేను మాట్లాడాలి అనుకున్న టైంలో ఒక ప్రాంతం నుంచి ఒక సహోదరికి దురాత్మ పట్టింది అని తీసుకొచ్చారు ఆ టైంలో మరి నేను మూడు నాలుగు దినాలు దేవుని యొక్క సన్నిధిలో ఉండి ప్రార్థన చేయటం జరిగింది ఎక్కువగా తెల్లవార్లు ప్రభును స్థుతించటం అలా చేయటం వల్ల నా వాయిస్ పూర్తిగా దెబ్బతుంది అందుచేత నేను దేవుని యొక్క వాక్యాన్ని అందించలేకపోయాను మరి అయితే ఒక సహోదరులో దరిదాపుగా ఐదు భయంకరమైనటువంటి దురాత్మలు ఒక శంకిని అనేటువంటి ఆత్మ పట్టి చాలా భయంకరమైనటువంటి రీతిలో శోధించింది అయితే సంఘము అందరము చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు విజయాన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రం అలెలుయ మరొకసారి ప్రభు యొక్క ఆ వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను తలలు ఉంచండి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభిద్దాం మా ప్రేమైన తండ్రి దైవ లేఖనాల నుంచి నాతో మాతో మీరు మాట్లాడి మమ్మలను బలపరచండి మమ్మల్ని మీ కృపతో నింపమని ఏసు నామం అడుగు చునామ్ తండే ఆమెన్ ఈ రోజు నేను మీతో మాట్లాడే ధ్యానంశము అంశము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట అనే అంశములో నుండి నేను మీతో కొద్ది నిమిషాలు మాట్లాడాలని ఆశపడుతున్నాను మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే నూట పదిహేనవ కీర్తన పదమూడవ వచ్చునుము నుండి మనము పద్నాలుగు పదిహేను ఈ మూడు వచ్చినాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాము పిన్నలేమి పెద్దలేమి తన ఎందు భయభక్తులు గలవారిని యుహోవా ఆశీర్వదించును యుహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును భూమి ఆకాశములను సృజించిన యుహోవ చేత మీరు ఆశీర్వదింపబడినవారు ప్రియులరా ఈ లేఖన భాగాలు మనం చూస్తున్నప్పుడు భక్తుడు చక్కటి మాటలు ఈ భాగంలో తెలియచేస్తూ ఉన్నాడు చిన్నపిల్లలు మొదలుకుని పెద్దవారు వరకు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటము ద్వారా ఆశీర్వాదాలు వస్తాయని చెప్తున్నాడు భక్తుడు దేవునియందు భయభక్తులు కలిగి ఉండటము అంటే దేవుని ఎడల మనము దేవుని వెళ్ళారా మనం ఏం కలిగి ఉండాలంటే భయము అలాగే దేవుడంటే మనకి గౌరవం ఉండాలి దేవుడంటే మనకి గౌరవం ఉన్నప్పుడే మనలో ఒక సంబంధమైనటువంటి ఆ భయం ఏర్పడుతుంది అది మనలను ఎక్కడ తీసుకుని వెళుతుందంటే ఆశీర్వాదములోనికి తీసుకుని వెళుతుందన్నట్లుగా భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు చిన్న పిల్లలేమి పెద్దలేమి తన ఎందు భయభక్తులు గలవారిని యహోవా ఆశీర్వదించును అనే మాట మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం రెండు మాటలు ఇక్కడ మనం చూస్తాం చిన్నలేమి పెద్దలేమి అంటే బాల్యము నుండే మనకేం కావాలంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండేటువంటి అనుభవం అనేది మనము నేర్చుకోవాలి దేవునికి స్తోత్రం అలా మనము చిన్నప్పటి నుంచే భయభక్తులు మనకి రావాలి అంటే చిన్నప్పటి నుండే ఎక్కడ పెరగాలంటే దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయమైనటువంటి వాతావరణంలో పెరిగినప్పుడు మనము చక్కగా భక్తుల మనము ఎదగగలము మీరు చూడండి సముయేలుని మనం తీసుకుంటే తాను తన తల్లి దేవుని మందిరానికి తీసుకుని వచ్చి దేవుని యొక్క మందిరముల పెంచింది అని దేవుని యొక్క వాక్యములు రాయబడింది ఆ బాల్య దినమంతా కూడా దేవుని సన్నిధిలో గడపటం ద్వారా దేవుడు సమయాలను చూచినప్పుడు సముయలులో దేవుని ఎడల భయము దేవుని ఎడల గౌరవము దేవుని ఎడల అతడు ఏం కలిగి ఉన్నాడంటే భక్తిని కలిగి ఉండటాన్ని బట్టి దేవుడు సమూహలను దీవించటానికి దేవుడు ఇష్టపడ్డాడు దేవునికి స్తోత్రం అలెలూయా అలెలుయా దేవుని యొక్క వాక్యం చెప్తుంది పిన్నలేమి పెద్దలేమి తన ఎందు భయభక్తులు గలవారిని యహోవా ఆశీర్వదించును పిల్లరా ఎప్పుడైతే మనము దేవుని ఎడల భయభక్తులు కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉంటామో దేవుని యొక్క సన్నిధానంలో మనము ఈ భయభక్తులతో కూడినటువంటి భక్తిని చేస్తూ మనము దేవుని యొక్క సన్నిధానములో ఎప్పుడు కూడా మనము ప్రార్థన చేస్తూ ఎప్పుడూ దేవుని యొక్క సన్నిధిలో మనలో ఉన్నటువంటి లోపాలు ఉంటే వాటిని సరి చేసుకుంటూ దేవుని కొరకు మనం జీవించగలిగినట్లయితే దేవుడంట చిన్న మొదలుకొని పెద్దవారి వరకు అందరిని దేవుడు ఆయన ఆశీర్వదిస్తాడు అనేటువంటి మాట మనము దేవుని యొక్క లేఖనముల మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం అలలోయ మనము దీవించబడాలి అనేటువంటిది మనలో ఆశ ఉన్నప్పుడు మనము దేవుని ఎడలు ఏం కలిగి ఉండాలి భయభక్తులు కలిగి మనం ఉండాలి మనము మొదటి రాజుల గ్రంథంలోనికి వెళ్ళి ఒక వాక్యాన్ని మనం చూసినట్లయితే చాలా ఆశీర్వాదకరమైనటువంటి మాట మనం చూస్తాము చూడండి మొదటి రాజుల గ్రంథము మనము పద్దెనిమిదవ అధ్యాయంలోనికి ఒక్కసారి మనం వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినట్లయితే పన్నెండు వచ్చునాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దామండి ఈ విధంగా వ్రాయబడింది అయితే నేను నీ నుండి పోవు క్షణమంది హో ఆత్మ నాకు సెలవైన స్థలమునకు నేను కొనుపోవను అప్పుడు నేను పోయి అహాబునకు వర్తమానము తెలియచెప్పిన తర్వాత నీవు అతనికి కనబడిన నెడలా అతడు నన్ను చంపునేము అలాగున నా వద్దు నీ దాసుడు నేను నేను బాల్యము నుండి యహోవ ఎందు భయభక్తులు నిలిపిన వాడును ప్రియులరా ఈ భాగములో మనం చూస్తే ఎవరు కనిపిస్తున్నారంటే మనకి ఏమండి ఓభద్య అనేటువంటి వ్యక్తి మనకు కనబడుతున్నాడండి అండి ఈ ఓభద్య అనేటువంటి వ్యక్తి అంట బాల్యము నుండి దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని అతడు జీవించటము ద్వారా దేవుడు అతనిని ఎంతగా ఆశీర్వదించాడు అంటే గమనించండి రాజుగారి యొక్క ఇంటిలో ఉండే అవకాశాన్ని దేవుడిచ్చాడు రాజుగారి యొక్క ఇంటిలో అతడు దేవుని యొక్క సన్నిధిలో పెరుగుతూ ఉన్నాడు ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి ఒక సామాన్యుడు ఇప్పుడు ఎక్కడున్నాడు రాజుగారి ఇంట్లో ఉన్నాడు రాజుగారి ఇంట్లో ఉండి రాజుగారితో తిరుగుతున్నాడు రాజుగారితో కూర్చుంటున్నాడు రాజుగారితో మాట్లాడుతున్నాడు అంతగా దేవుడు ఆయనకి అవకాశం ఇచ్చాడంటే కారణము అతడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన మనుష్యుడుగా మనము దేవుని యొక్క లేఖన మనం చూస్తూ ఉన్నాం ఓపధ్య దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంటూ ఉన్నప్పుడు దేవుడు ఆయనను దర్శించటం ప్రారంభించాడు ఇదే ఓభధ్య దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండంట అనేక మంది దైవజనులకి అతడు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉన్నాడు దేవునికి స్తోత్రం అతడు దేవుని యొక్క సన్నిధానములో దైవ జనులను ప్రవక్తలను అతడు పోషించటం ప్రారంభించాడు అని దేవుని యొక్క లేఖనములు మనం చూస్తూ ఉన్నాం ఏలియా అనేటువంటి ప్రవక్త అతను చూచినప్పుడు ఓపాధ్య ఏలిగారిని కలుసుకున్నాడు ఏలిగారు ఎవరు అంటే అతడు ఒక రోషము కలిగిన ప్రవక్త దేవుని ఎందు భయభక్తులు కలిగిన సేవకుడు అయితే ఇప్పుడు చూడండి ఆ వాళ్ళిద్దరు ఒక చోట కూడుకున్నప్పుడు ఏలియా ప్రవక్త అంటున్నాడు ఓ బద్యను చూసి ఓ బద్య నీ వెళ్ళి నీ రాజుతో చెప్పు నీ రాజు తప్పు చేశాడు నీ రాజు పాపం చేశాడు అందువల్ల మూడున్నర సంవత్సరాల భూమి మీద వర్షం పడలేదు కదా అయితే ఇప్పుడు వర్షం పడద్ధాని నేను చెప్పానని వీళ్ళు చెప్పమంటే అప్పుడేమన్నాడు తెలుసా అయ్యా నువ్వు ప్రవక్తి దేవుడు నిన్ను ఎప్పుడు ఎక్కడికి నడిపిస్తాడో తెలియదు ఇప్పుడు నువ్వు నన్ను వెళ్ళి చెప్పమంటున్నావు నేను వెళ్ళి చెప్తా వచ్చే లోపల నువ్వు లేకపోతే గనుక నేను చెప్పింది ఆబద్ధమని చెప్పి నన్ను రాజుగారు ఒకవేళ చంపేస్తాడేమో అనవద్దు నేను బాల్యము నుండే దేవుని ఎందు భయభక్తులు కలిగిన మనుష్యుడును అని మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు వాక్యం ఇంటున్న మన జీవితాలలో మన బిడ్డలు మనము దేవుని వెళ్ళారా ఏం కలిగి ఉండాలంటే భయభక్తులు అయితే ఓపాద్య అంట బాల్యము నుండే దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి చూతాన్ని జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం అలలుయా అందుకే సోమయ్య గారు కూడా బాల్యము నుండే భయభక్తులు కలిగి ఉన్నాడు గనుక సోమయలు గారు నోట దేవుడు తన వాక్కును పెట్టాడు ఆ ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడండి అయితే భయభక్తులు కలిగినటువంటి సమయాలు గారు దేవుని వాక్కును పొందుకున్నాడు ప్రవక్తగా ఉన్నాడు న్యాయాధిపతిగా ఉన్నాడు అతడు ఏది చెప్పినా జరిగింది ఇప్పుడు ఓపాధ్య బాల్యము నుండే భయభక్తులు కలిగి దేవుని యొక్క సేవకులను పోషించేవాడుగా అతడు మారాడు అంతగా దేవుడు ఆశీర్వదించాడు దేవునికి స్తోత్రం పిన్నలేమి పెద్దలేమి తన ఎందు భయభక్తులు గలవారిని యహోవ ఆశీర్వదించను ఎవరు ఆశీర్వదించాలి ఇప్పుడు దేవుడు ఆశీర్వదించాలి చాలామంది మరలా చెప్తున్నాను వినండి చాలామంది దేవుడు లేకుండా తమంతట తాము గొప్పవాళ్ళు అయిపోవాలి పెద్దోళ్ళు అయిపోవాలని చెప్పి మోసం చేసి అన్యాయముతో అక్రమముగా సంపాదించే వారిని ఈ లోకముల ఎందరిన మనం చూస్తాం అది సరైన ఆశీర్వాదము కాదు దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఈ హోవ ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును అని దేవుని యొక్క లేఖనంలో వ్రాయబడింది ఈ హోవ ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుందంట దేవుడు ఆశీర్వదించాలండి దేవుడు దీవించాలి మనల్ని మన బిడ్డలను దేవుడు దీవించాలి అయితే దేవుడు దీవించాలి అంటే మనం ఎక్కడికి రావాలి దేవుని ఎద్దుకు రావాలి దేవుని సన్నిధికి రావాలి క్రమముగా దేవుణ్ణి ఆరాధించాలి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఆదివారము ఆరాధనకి రానివారు బొత్తిగా కృతజ్ఞత లేనివారు అనే మాట దేవుని పిల్లరా ప్రతి ఆదివారం దేవుని సన్నికొచ్చి క్రమముగా కుటుంబమంతా ప్రభు సన్నిధికి వచ్చి భయభక్తులు కలిగి దేవుని ఆరాధన చేసినట్లయితే నిశ్చిమగా దేవుడు ఆ కుటుంబాల్ని దేవుడు ఆశీర్వదిస్తాడండి ఆ బిడ్డలను దేవుడు విడిచిపెట్టడండి ఆ కుటుంబాన్ని ఆ బిడ్డలను ఆశీర్వదించి ఏం చేస్తాడంట అండి పద్నాలుగు వచ్చులని చెప్తున్నాడు యహోవ మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును అంటాడు ఏం పొందిస్తాడంట దేవుడు ఆశీర్వదిస్తాడంట ఒకటి రెండోది వృద్ధులోనికి తీసుకుని వస్తాడంట మిమ్మల్ని వృద్ధులోనికి తీసుకొస్తాడు ఏ వృద్ధులకు తీసుకొస్తాడు ఆయన అంటే జాతిక వినండి ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబాల్ని దేవుడు ఆశీర్వదించి ఎలాంటి వృద్ధులకు తీసుకొస్తాడంటే బలాభివృద్ధిలోనికి దేవుడు తీసుకొస్తాడు దేవునికి స్తోత్రం ఏ వృద్ధి బలాభివృద్ధిలోనికి దేవుడు తీసుకుని వస్తాడండి మనము బలాభివృద్ధిని మనం పొందుకోవాలి ఇస్రా యొక్క ప్రజల గురించి బైబిల్ చెప్తుంది వారు నానాటికి బలాభివృద్ధిని పొంది వారు విశ్వాసములో వారు ముందుకి యాత్ర చేశారని దేవుని యొక్క లేఖనములో వ్రాయబడి ఉన్నది గనుక దేవుడంట మిమ్మలను మీ పిల్లలను వృద్ధులోనికి తీసుకుని వస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నీవు వృద్ధులోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు నీవు బలాభివృద్ధిలోనికి రావాలని దేవుడు కోరుతున్నాడు దేవునికి స్తోత్రం ఆ తర్వాత దేవుని యొక్క వాక్యం అంటుంది నీకు కలగ చేస్తాను అంటాడు దేవుడు ఏ అభివృద్ధి వంశాభివృద్ధిని కలగ చేస్తాను అంటాడు చూడండి పరిశుద్ధ లేఖనములు మనం చూస్తే నిర్గమకాండము ఒకటో అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినమండి అండి ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశభివృద్ధి కలగజేసెను చూచారండి ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున వంశాభివృద్ధిని దేవుడు కలగజేశాడు ఇస్రాయేల్ యొక్క ప్రజలు యాకోబ్ గారి యొక్క కుటుంబం అంతా కూడా ఐగుప్త దేశానికి వెళ్ళినప్పుడు దేవుడంట వారిని అంట అక్కడ బహుగా అభివృద్ధిలోనికి తీసుకొస్తున్నాడంట దేవుడు వారిని బహుగా ఆశీర్వదించి అభివృద్ధిలోనికి తీసుకుని వస్తాంటే అది చూచిన ఫరో సహించలేకపోయాడు వీళ్ళు ఎంతో అభివృద్ధి చెందుతున్నారని చెప్పి వారవలేకపోయాడు కొన్ని సందర్భాలలో నువ్వు దీవించబడుతున్నప్పుడు నువ్వు అభివృద్ధి చెందుతున్నప్పుడు నీ వాళ్ళే నీ అభివృద్ధిని చూచి వారవలేకపోవచ్చు నీవారే నీ అభివృద్ధిని చూచి తట్టుకోలేకపోవచ్చు నీ వారే నీ యొక్క ఆశీర్వాదాన్ని చూచి అసూయపడవచ్చు మొన్న నేను ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను అక్కడ ఒక తెలిసిన ఆయన ఉన్నాడు బాబునార బ్రదర్ అని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా పాష్ గారు నాకు ఇప్పుడు అరవై సంవత్సరాలు చాలా ఆరోగ్యం బాగుంది ఏం పర్వాలేదు అనుకున్నాను మా మేనత్ గారి అబ్బాయే దుండుకలాగా ఉన్నావు బలంగా ఉన్నావు అరవై సంవత్సరాలు వచ్చినా నీకు షుగర్ లేదు బీపీ లేదు మోకాళ్ళ నొప్పులు లేవు ఏ ప్రాబ్లం లేదు ఎంత బాగున్నావు అన్నాడంట పది మంది ఉన్న చోట నెక్స్ట్ వారానికి ఆయనకి ఆరోగ్యంలో తేడా వచ్చేసి హాస్పిటల్కి వచ్చి చూపించుకుంటే ఆ మాట అన్న తర్వాత అంట ఆయన అంట పొలం వెళ్ళి పొలంలో రక్తం కట్టడం ప్రారంభించాడంట హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు నీకు ఆరోగ్యంలో మార్పు వచ్చిందండి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని డాక్టర్ గారు చెప్పారంట ఈ మన తాడిగడప దగ్గర పోరంకి దగ్గర మధ్యలో క్యాపిటల్ హాస్పిటల్ ఉంది కదా నేను అక్కడికి వెళ్ళాను అక్కడ అయిన బాధతో చెప్తున్నాడు అంటే ఒక వ్యక్తి తన నోటుతో ఆ విధంగా మాట్లాడాడు అసూయతో అంటే నా ఆరోగ్యం విషయంలో కూడా అసూయ పడ్డాడు అని చెప్పి నిజమే కొన్ని సందర్భాలలో నీ ఆరోగ్యాన్ని చూచి నీ ఆశీర్వాదాన్ని చూచి నీ అభివృద్ధిని చూచి నీ బిడ్డలు మంచిగా ఉంటే చూచి వారవలేని వాళ్ళు తట్టుకోలేనటువంటి వాళ్ళు ఎందరో ఉంటారు అయితే మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడే ఆ యొక్క కీడును మేలుగా మార్చేస్తాడు శాపాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రం అయితే మీరు చూడండి మీరు ఐగుప్త దేశంలో అభివృద్ధి చెందుతున్నప్పుడు అంట వారు విస్తరిస్తున్నప్పుడు అంటే అది చూచి అయిన అంటే ఇస్రాయల్ యొక్క ప్రజలలో మగపిల్లలు బాగా పుడుతున్నారు వీరు మనకి బానుసులుగా ఉండకుండా మన శత్రువులు మన మీదకి ఇద్దానికి వచ్చేటప్పుడు వాళ్ళతో చేయగలుపుతారేమో మంత్రసాలారా ఎవ్రీ స్త్రీలు డెలివర్ అవుతున్నప్పుడు మగపిల్లలను చంపండి అని చెప్పేసి అన్నప్పుడు అలాగేనని చెప్పి వాళ్ళని ఆ తర్వాత ఏం చేశారు తెలుసా వారంట దేవునికి భయపడ్డారంట అండి చప్పట్లు కొట్టి ఒకసారి దేవుడికి మహిమ పలుద్దామా ఆయనకి మహిమ కలుగునిగాక అలలోయ వారు దేవునికి భయపడ్డారంట వీళ్ళు దేవుని ప్రజలు వీరు దేవుని ఎందుకు వీళ్ళు భయభక్తులు కలిగి ఉన్నారు వీరి దేవుడే వీళ్ళని ఆశీర్వదిస్తున్నాడు వీళ్ళ దేవుడే వీళ్ళ అభివృద్ధులకి తీసుకొస్తున్నాడు వాళ్ళకి దేవుడు బలాభివృద్ధినిస్తున్నాడు దేవుని పిల్లరా ఆ విధంగా వారికి దేవుడు వంశ దేవుడు కలగ చేస్తూ ఉండగా ఈ మంత్రస్థానులు దేవుడి కంట భయపడంట వాళ్ళు చెప్పినట్లుగా చేయకపోతేనంట మంత్రస్థానులు కూడా దేవుడు అంట వంశ దేవుడు కలగజేశాడంట అలా వంశ వృద్ధిని దేవుడు కలగజేశాడు అవునండి మన వంశాలు మన బిడ్డలు దీవించబడాలి మన కుటుంబాలు వృద్ధులకు రావాలి మన వంశాలు దీవించబడాలంట అందుకే బైబిల్ చెప్తుంది యథార్థవంతుల వంశాన్ని దేవుడు ఆయన ఆశీర్వదిస్తాడు అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి చెడికి దూరంగా ఉండి లోకానికి దూరంగా ఉండి ప్రభు కొరకు జీవించి ప్రభు మార్గంలో నడుస్తూ భక్తి జీవితంలో జీవించేటువంటి తన బిడ్డలనంట దేవుడు ఆశీర్వదించి వృద్ధులోకి తీసుకొస్తాడంట బలాభివృద్ధులకి తీసుకొస్తాడు వంశ వృద్ధులకి తీసుకొస్తాడు క్షేమ వృద్ధులకి దేవుడు తీసుకుని వస్తాడు చప్పట కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం క్షేమ వృద్ధులకి దేవుడు తీసుకొస్తాడండి క్షేమాన్ని దేవుడు చేస్తాడండి గనుక దావిద భక్తుడు ఇంత చక్కటి మాటలు ఈ భాగములో పరిశుద్ధాత్మ ద్వారా పలుకుతూ ఉన్నాడు యహోవ మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును మందల వలెవరు వృద్ధి పొందారంట అండి మనం వృద్ధి పొందాలండి మనం అభివృద్ధి చెందాలండి దేవుని బిడ్డలమైన మనం నిశ్చయముగా మనం ఆశీర్వదించబడాలి నిశ్చయముగా వృద్ధులనికి మనము రావాలి ఇది దేవుని యొక్క కోరిక తన బిడ్డలు ఆశీర్వదించబడి వృద్ధులనికి రావటం అనేది దేవుని యొక్క హృదయ అభిలాష అయితే దేవుడు దీవించేటట్లుగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం ఈ విధంగా ఇస్రా యొక్క ప్రజలు దేవుని చేత ఆశీర్వదించబడి వృద్ధులకి వస్తూ ఉన్నారు అమ్మా వీరును చూచి అన్యజనులు ఏం చెప్తున్నారో చూడండి ఒక మాట చూద్దాం వీరును చూచి అన్యజనులు ఏం చెప్తున్నారంటే నూట ఇరవై ఆరవ కీర్తన రెండవ వచ్చును మూడవ వచ్చును చదువుతాను మనము కలకరణ వారి వలె నుంటిమి మన నోటి నిండా నవ్వుండెను మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను అప్పుడు యహోవ వీరు కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకునిరి యహోవ మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోష భరుతలమైతే చూడండి వీరు యహోవ వీరు కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నారని అన్యజనులు చెప్పుకున్నారంట దేవుడు వీరిని ఆశీర్వదిస్తున్నాడు దేవుడు వీరిని వృద్ధులకు తీసుకొస్తున్నాడు వాళ్ళు మలంపొందుకుంటున్నారు వారు వంశాలు అభివృద్ధి చెందుతున్నాయి వారు క్షేమాభివృద్ధిలో ఉన్నారు దీని అంతటికి కారణం వీరు దేవుడే వీరికి కార్యములు గొప్ప కార్యములు చేశారని అన్యజనులు చెప్పుకుంటున్నారంటే దేవునికి స్తోత్రం కలుగును గాక అల్లే అంటే దేవుడిని యొక్క కార్యాలు ఎంత గొప్పవో చూడండి ఈరోజు మనము దేవుని యొక్క సన్నిధిలో అందుకే మనమందరము కూడా దేవుని పెళ్ళారా కుటుంబాలతో కుటుంబంలో కుటుంబ ప్రార్థనలు మనం చేసుకుంటూ దేవుని యొక్క పాదాల దగ్గర గడుపుతూ బిడ్డలను దేవుని యొక్క మార్గంలో దైవ మార్గంలో మనము నడిపించుకుని వాళ్ళ కొరకు మనం ప్రార్థిస్తూ క్రమము తప్పకుండా మనము దేవునితో సహవాసం కలిగి మనము దేవునితో మనం నడిచినట్లయితే దేవుని సంధికి మనం వచ్చినట్లయితే నిశ్చయముగా దేవుని ఆశీర్వాదము మన మీద మన కుటుంబాల మీద ఉంటుంది దేవునికి స్తోత్రం వీరు కొరకు గొప్ప కార్యములు చేసిరని అన్యజనులు చెప్పుకున్నారంట అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు గనక మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే పదిహేను వచ్చినములు అంటాడు భూమి ఆకాశములను సృజించిన యోవ చేతే మీరు ఆశీర్వదింపబడిన వారు అంటాడు ఎవరంటారండి భూమి ఆకాశములను సృజించినటువంటి హోవ చేత అంటే సృష్టికర్త మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు ఆ మేన్ సృష్టికర్త మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు దేవుడే మీకు సహాయం చేస్తున్నాడు భూమి ఆకాశములను సృజించినటువంటి హోవా ఆశీర్వదించేటువంటి దేవుడై ఉన్నాడు మరొక వాక్యాన్ని మనం చూద్దాం చూడండి నూట పదకొండవ కీర్తనలో మరొక మాట భక్తుడు తెలియచేస్తాడు చూడండి ఐదు అండి తన ఎందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకును ప్రియులరా దేవుడు తన బిడ్డలకు ఏమిస్తున్నాడంట ఆహారం ఇస్తున్నాడు ఈ ఆహారము కూడా రెండు రకాలైనటువంటి ఆహారాలు ఒకటి ఆత్మకు ఆత్మ సంబంధమైన ఆహారము దేవునికి స్తోత్రం అలూయా మనము రోజు మన ఆత్మకేం చేయాలి ఆత్మీయ ఆహారం పెట్టాలి ఆత్మీయ ఆహారం మనం అందించాలి వాక్యమైనటువంటి ఆహారాన్ని అందించాలి అందుకే ఇర్మియా ప్రవక్త అంటాడు ఈ నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అంటాడు ఇర్మియ ప్రవక్త దేవుని యొక్క మాటల్ని నేను భుజించాను అంటాడు అవి నా హృదయమునకు ఆనందమును సంతోషమును కలిగించవచ్చున్నవి అంటాడు యొక్క ప్రవక్తను దేవుడు అంటాడు యహేస్కేలు ఈ గ్రంథమును నువ్వు తినే అంటాడు ఆ గ్రంథాన్ని తింటున్నప్పుడు యహేస్కేల్ యొక్క ప్రవక్త అంటాడు నా నోటికి తేనె కంటేను జుంటి తేనే ధారల కంటే అది మధురంగా ఉంది అన్నాడు అంటే దేవుని యొక్క వాక్యం ఆత్మ సంబంధమైన ఆహారంగా మనము రోజు మనము భుజించాలి అనే విషయాలు మనం చూస్తాం యస్సు ప్రభార్ అంటాడు నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలిగినవాడు అంటాడు అంటే దేవుడు ఇచ్చే ఆహారము నిత్య జీవాన్నిస్తుంది దేవుడిచ్చేటు ఆహారము ఆత్మకు తృప్తినిస్తుంది దేవుడిచ్చే ఆహారము మన ఆత్మకు బలాన్నిస్తుంది అలా ఆత్మ సంబంధమైన ఆహారం దేవుడు మనకిస్తాడు రోజు మనం రోజు ఆత్మ సంబంధమైన ఆహారం తినాలి ఆ తర్వాత శారీరకమైన ఆహారం కూడా ఏది కూడా కొదువు లేకుండా దేవుడి శరీరానికి మనకి ఇస్తాడండి ఆరోగ్యకరమైన ఆహారం దేవుడు మనకిస్తాడు సంబంధమైన ఆరోగ్యకరమైనటువంటి వాక్యాన్ని మనం తీసుకోవాలి అలాగే శారీరకమైన ఆహారము కూడా ఏది పడితే అది కాకుండా ఆరోగ్యకరమైనటువంటి ఆహారం మనం తీసుకుంటే ఆత్మీయంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండి బలము కలిగి మనం దేవుని స్థుతించగలము దేవునికి స్తోత్రం తర్వాత ఇంకొక మాట నేను మీకు జ్ఞాపం చేసి ముఖిస్తాను ప్రిలరా మూడవ మాటగా నేను మీకు జ్ఞాపం చేస్తాను ముప్పై నాలుగవ కీర్తన ఏడవ వచ్చును చదువుదామండి యహోవయందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలు ఉండి వారిని రక్షించును ప్రభునందు ప్రియులరా గమనించండి దావీదు భక్తుడు అంటున్నాడు యహోవయందు భయభక్తులు గలవారు చుట్టూ అంటే దేవుని యొక్క బిడ్డల చుట్టూ దేవుడు ఏమి ఉంచుతాడంట అండి తన దూతలను దేవుడు కావల ఉంచుతాడంట దేవుడు మనతో ఉంటాడు మీరు మొన్న గమనించారు కదా ఒక సహోదరికి పట్టినట్టుడక ఆ దురాత్మలు పట్టినప్పుడు మనం అందరం కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని మాట్లాడింది ఈ అగ్ని నన్ను తట్టుకోలేను దేవుడు నన్ను అగ్నితో కాలుస్తున్నాడు కాలుస్తున్నాడు అమ్మో మీరు ప్రార్థన ఆపేయండి అని కేకలు పెట్టిందా అంటే దేవుడు తన దూతలు కావలు ఉంచుతాడంట తర్వాత బైబిల్ అని తెలుసా అగ్ని ప్రాకారముగా తన బిడల చుట్టూ దేవుడు ఉంటాడంట అండి మరి ఆ యొక్క చెంకిని దైవం ఏమైనా మాట్లాడుతుంది మందుల్లోకి వచ్చేసాడు దేవుడు అగ్నితోనైనా కాల్చేస్తున్నాడని చెప్పేసి మాట్లాడుతుంది కదా అంటే దయ్యాలకి అర్థమవుతున్నాయి కానీ మనుషులకు అర్థం కావట్ల దేవుని యొక్క శక్తి ఏంటో దేవుని యొక్క గొప్పతనం ఏంటో గమనించండి ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ ఎందు భయభక్తులు గలవారు చుట్టూ అయిన దూత కావలండి వారిని రక్షించును దేవుడు మనలను మన కుటుంబాలను తొమ్మిది నెలలు కాచి కాపాడి ఇప్పుడు పదవ నెలలోనికి దేవుడు మనను తీసుకుని వచ్చాడండి ఈ పదవ నెలలోనికి దేవుడు తీసుకుని వచ్చి దేవుడు ఇంతవరకు మనల్ని కాపాడాడు ఇంకానూ ఆయన మనల్ని కాపాడుతాడండి అందుకే బైబిల్ చెప్తుంది ఇస్రాలియక ప్రజలను కాపాడేవాడు కొనకుడు నిద్రపోడు ఆయన నీ రాక పోకుల్లో నీకు తోడుగా ఉంటాడు నీ మార్గమంతటలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్నుకొచ్చి తన దూతలకు ఆజ్ఞాపించను అనే మాట మనము దేవుని యొక్క లేఖన మనం చూస్తాం ప్రభునందు ప్రియ దేవుని బిళ్ళారా నిజంగా ఎంత గొప్ప ఆధిక్యత అండి ఎంత గొప్ప ప్రేమ ప్రేమ మన పట్ల దేవుడు చూపిస్తున్నాడండి తన యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు వృద్ధులోకి తీసుకొస్తున్నాడు బలాభివృద్ధిలోనికి వంశాభివృద్ధిలోనికి క్షేమాభిద్ధులోనికి తీసుకొస్తున్నాడు దేవుని బిళ్ళరా అన్యజనులు చెప్పుకునేటట్లుగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు దేవుడు ఆత్మీయ ఆహారాన్ని శారీరక ఆహారాన్ని పెట్టి మనను తృప్తిపరుస్తున్నాడు పోషిస్తున్నాడు అంత మాత్రమే కాదు కాని తన బిడ్డలను దేవుడు ఏం చేస్తున్నాడు తన ఎందు భయభక్తులు కలిగిన వారు చుట్టూ ఆయన దూత కావలుండి వారిని రక్షిస్తుంది రక్షకుడు మనను రక్షిస్తున్నాడు తన దూతను దేవుడు మన చుట్టూ కావలు ఉంచుతున్నాడు అంట ఎంత గొప్ప దేవుడు అండి ఈరోజు దేవుని వాక్యమెంట్రును నీవు ఒకవేళ నువ్వు బాధలో ఉన్నావా ఒకవేళ నాకు ఎవరు లేరని నువ్వు కలవరములో ఉన్నావా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు దేవుని విడిచిపెట్టకుండా నువ్వు దేవునిలో నువ్వు నిలిచి ఉండి నువ్వు దేవుని కొరకు జీవిస్తూ నువ్వు దేవుని సెవెల్లో ప్రార్థిస్తూ పరిశుద్ధంగా నువ్వు ఉంటే గనుక దేవుడు అంటున్నాడు నిన్ను విడవను నిన్ను ఎడబాయును అని చెప్పి దేవుని యొక్క సన్నిధానములో ఆయనే మనకి ఆశీర్వాదాన్నిచ్చే దేవుడు వృద్ధినిచ్చే దేవుడు కాపాడే దేవుడు దేవునికి స్తోత్రం అలెలూయా ఇంకా ఎవరైనా ప్రభుని అంగీకరించకపోయినట్లయితే నీ జీవితంలో ప్రభుని అంగీకరించి దేవుని ఎందు నువ్వు భయభక్తులు కలిగి జీవించగలిగితే యహోవ ఎందు భయభక్తులు కలిగిన వారికంట ఏమేలు కొదువ ఉండదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తే నీకు ఏమీ కొదువ లేకుండా దేవుడు సహాయం చేస్తాడు దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక తలలవంచాన్ని ప్రార్థన చేసుకుందాం మా ప్రియమైన తండ్రి దైవ లేఖనముల నుంచి నాయన దావీదు భక్తుడు ద్వారా మీరు మాతో మాట్లాడారు యహోవయందు వయందు భయభక్తులు కలిగి ఉంటే ప్రభువ మీరు మాకు ఏం చేస్తారో నేర్పించారు ఆ అనుభవంలో మేము ఉండడానికి సహాయం చేయండి నీ బిడ్డలను దీవించండి ఎవరు ఏ అవసరతలో ఉన్నారో వారిని జ్ఞాపం చేసుకోండి అనేక మంది ప్రభువ టైఫాయిడ్ జ్వరాలు డెంగ్యూ జ్వరాలతో ప్రభువ వివిధ వ్యాధులతో బాధపడుతూ ఉండగా మీరే ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని మీ నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం తల మొదలుకుని పాదముల వరకు ఎవరు ఏ వ్యాధుల ఉన్నా మీరు స్వస్థపరచండి క్రీస్తు చేసుని యొక్క మహిమలో ప్రతి అవసరతను తీర్చండి ఇది మొదలుకుని మీ బిడ్డలను మీరు కాపాడమని యేసు నామని మనములు అడుగు పొందుకుంటున్న మా పరమ తండ్రి ఆమె యహోవా నా ఆశ్రయ దుర్గమ్మ నా విమోచకుడ కూడా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునగాక ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభును రక్షకుడైన యేసుక్రిస్తువుల యొక్క దివ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం కూడిన మనకును ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు సదాకాలము తోడయుండునగాక మీ అందరి కొందనాలు